माना प्रांतान चंद्रनाथ माजी शासन सभ्यु माजी मंत्री కొత్తగా ఉత్తరాంధ్ర రక్షణ అనే ఒక చర్చ వేది పెట్టారు ఈ రోజు వాళ్ళ పార్టీ సంతోషం నేను అనుకున్న ఫోన్లే కనీసం పదవి పోయిన రెండు మూడు సంవత్సరాలకైనా ఈ ఉత్తరాంధ్ర గుర్తుకొచ్చింది వీళ్ళకని కానీ మరి వాళ్ళు పెట్టారు ఇప్పటికైనా కనీసం మొట్టమొదటగా అసలు ఈ విశాఖపట్నం మీద ఏ మాత్రం ప్రేమ ఉందో వీళ్ళకి తెలుస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలి మూడు రాజధానులు చేయాలి దానిలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి అని మరి అసెంబ్లీలో తీర్మానం చేసి చెప్పిన తర్వాత వీళ్ళు మరి అప్పుడు చంద్రమణి గారి ఒత్తిడి మేరకు మరి వాళ్ళకి నిజంగా ఉత్తరాంధ్ర మీద ప్రేమ లేక అంత సానుకూలంగా స్పందించలే కనీసం ఈ రోజున వీళ్ళు ఇండివిజువల్గా మీటింగ్ పెట్టుకోగలిగారు చంద్రమణి గారు లోకేష్ లేకుండా కనీసం ఈ రోజున వీళ్ళు స్పందిస్తారు అనుకున్నాను ఒక తీర్మానం చేస్తారు తీర్మానం చేసి చంద్రమణి గారు పంపిస్తారు విశాఖనే మాకు రాజధాని కావాలి అని స్ట్రైట్గానే ఉంటే క్వశ్చన్ అడుగుతున్నా అచ్చెన్నాయుడు ఏదో ఛాలెంజ్ విసురుతున్నాడు ఆయన ఆ ఛాలెంజ్ విసిరే ముందు మీ నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే విశాఖ పట్టణానికి ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మేము పెడుతున్నాం దానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా స్ట్రైట్ పాయింట్ ఆ విషయంలో మీరు చంద్రబాబు గారిని ఎదిరించే దమ్ముందా మీకు మాకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలి దాని గురించి అసలు మాట్లాడలే ఎందుకు మాట్లాడాలని అర్థం కావట్లేదు అసలు నేను చెప్పేది ఒకటే విజ్ఞప్తి చేశాను మీ అందరి మీద మాకు వ్యక్తిగతంగానో కోపంతో ద్వేషంతో మాట్లాడుతున్నాను మనం ఈ రాష్ట్ర చరిత్ర చూసుకుంటే ఫస్ట్ మెడ్రాస్ తర్వాత కర్నూలు తర్వాత హైదరాబాద్ మరి ఇప్పుడు 13 జిల్లాలతో కొత్త రాష్ట్రం ఏర్పడింది రేపు కనుక ఈ అభివృద్ధి అంతా కూడా ఒకే చోట కేంద్రీకరిస్తే మళ్ళీ ఒక 25 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం ఈ గోదావరి జిల్లాల ప్రత్యేక రాష్ట్రం కోస్తా ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఈ రాష్ట్రం 4 ముక్కలకు నిండిపోతుంది పరిస్థితి వస్తుంది మళ్ళీ అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదు అనే ఒక మంచి ఆలోచనతో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టడం జరిగింది అదే రాజకీయ ప్రయోజనాలు ఆశించో లేదా ఇంకో ప్రయోజనాలు ఆశించో కాదు ఎందుకనంటే గతంలో మనం చేసిన తప్పదే మన యొక్క సంపద అంతా కూడా తీసుకెళ్లి ఒక చోట కేంద్రీకృతం చేస్తాం హైదరాబాద్లో అది తెలంగాణకి వెళ్ళిపోయింది మనకు పరిశ్రమలు లేవు విద్యా సంస్థలు లేవు అభివృద్ధి మొత్తం దాని చుట్టూ కేంద్రీకృతమైంది ఈ రోజున చాలా ఇబ్బంది పడుతున్నాం మళ్ళీ అలాంటి ఇబ్బంది 50 ఏళ్ళ తర్వాత రాకూడదనే తీసుకొచ్చాను దానికి 3 క్యాపిటల్స్ దీనివల్ల ఏదో రాజకీయ ప్రయోజనాలు పొందడం కాదు ఎందుకనంటే రాజకీయ ప్రయోజనం మనిషి జీవితం ఎంతకాలం ఉంటాం మనం ఇప్పటికైనా నేను కోరుతున్నా ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంతం మనందరికి ఎన్నో ఇచ్చింది ఎంతో రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎంతోమందికి ఎన్నో ఉన్నత పదవులు ఇచ్చింది కాబట్టి రెండోది దీన్ని కోరుతున్నామంటే అత్యాశయం కాదు విశాఖపట్నానికి అన్ని అర్హతలు ఉన్నాయి రెండు పోర్టులు ఉన్నాయి ఒక రైల్వే జంక్షన్ ఉంది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ
26 లక్షల జనాభా ఉన్నారు. ముఖ్యంగా 16 లక్షల మంది వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, వేరే డిస్ట్రిక్ట్లు కాదు. ఒక కాస్తం వాళ్ళని కల్చర్ ఉన్న నగరం, అన్ని అర్హతలో ఉన్నటువంటి నగరం. ఇవాళ మనం ఏదో విశాఖపట్నం ఉంటున్నాం, లేకపోతే మనం ఈ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం కదా 13 జిల్లాల్లో కూడా. మరి కొంతమంది అనవచ్చు విశాఖపట్నం మిగిలిన నాటికి దూరం కదా రాయలసీమ వాటికి. అలా చూసుకుంటే ముంబై కూడా మహారాష్ట్ర పక్కనే ఉంది, అలా తీసుకుంటే చెన్నై కూడా తమిళనాడుకి పక్కనే ఉంది. సో ఏదైనా సరే ఒక నగరం అభివృద్ధి చెందాలంటే ఉన్న వనరులతో పాటు మనం ఏదైనా పుష్టింగ్ ఇస్తే డెవలప్మెంట్ అయ్యే అవకాశం చూసుకోవాలి. మనం కొత్తగా నగరాలు సృష్టిస్తాం, నగరాలు కడతాం అంటే చూసాం. ఇవాళ ఆ నగరాల పరిస్థితి ఎలా ఉందో, 3 రాష్ట్రాలు విడిపోయినాయి బీజేపీ ఉన్నప్పుడు. ఆ నగరాలు ఎక్కడైనా ఇప్పుడు కొత్త రాష్ట్రాలు కొత్త రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ఏం డెవలప్ చేయగలిగారు? కాబట్టి ఇది వాస్తవం, దిస్ ఇస్ రియాలిటీ. మరి రియాలిటీ లేకుండా మనం భ్రమంలో ఉంటాం, ఇంకా అంటే మనం చేసేది ఏం లేదు. సో కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి కనుక మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాంతం మీద ఫోకస్, ఆల్రెడీ పరిశ్రమలో ఒక ఫార్మా హబ్ ఉంది ఇక్కడ, టూరిజం పరంగా ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ పరంగా రిసోర్సెస్ ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుద్ది, దాంతో ఆటోమేటిక్గా ఈ ప్రాంతవాసులకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అది కూడా చట్టం నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కొత్తగా పెట్టే పరిశ్రమల్లో 70% మంది స్థానికులకే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. దానికి కూడా ఎంత గట్స్ ఉండాలి అంటే మాటల్లో కాదు. ఎందుకనంటే 70% లోకల్ పీపుల్కి ఇవ్వాలంటే ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా ఇన్వెస్టర్ ఆలోచిస్తారు. అయినా కూడా నాకు పెట్టుబడులు ఇంపార్టెంటే, పరిశ్రమలు ఇంపార్టెంటే, పరిశ్రమలతో పాటు స్థానికులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే చట్టం తీసుకొచ్చినటువంటి గట్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీనికి మీరు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే? మీరు మొన్న చూసుకుంటే మన జరిగిన ఎలక్షన్స్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 అసెంబ్లీ స్థానాలని తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారు. అంటే విశాఖపట్నం ప్రజల యొక్క ఓట్లు కావాలి, వీళ్ళ సీట్లు కావాలి, కానీ ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెందకూడదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మీ ఆటలు సాగవు. దీన్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారో నాకు అర్థం కావట్లేదు. మరి తప్పనిసరిగా దీని మీద ఏ పార్టీ నాయకులైనా కానీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఒక స్పష్టమైన వైఖరితో ఉండాలని విజ్ఞప్తి చేస్తాం. మేమైతే మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, మేము చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాం 3 రాజధానుల విషయంలో. దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అమరావతిని, అమరావతి గురించి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, ఆ రైతులకు అన్యాయం జరగదు, అలాగే మరి ఆ లెజిస్లేటివ్ క్యాపిటల్ కూడా అక్కడ ఉంటుంది. తప్పనిసరిగా ఆల్రెడీ అమరావతి అనేది కృష్ణా గుంటూరు జిల్లాలు చాలా సారవంతమైన భూములు, రైతులు కానీ ప్రజలు కానీ చాలా బలవంతులు, అయినా కూడా దాన్ని అక్కడ అభివృద్ధి చేస్తాం ఒక లెజిస్లేటివ్ రాజస్థాన్ కింద పెట్టి. కర్నూలులో హైకోర్టు అనేది ఎప్పటి నుంచో మన పుట్టంలో నుంచి ఉన్న లాంగ్ పెండింగ్, ఇవాళ ఏదో మన కొత్తగా దిగొచ్చింది కాదు, దాన్ని కూడా మర్చిస్తున్నారు వీళ్ళ ఇదే వ్యక్తులు. గతంలో చెప్పారు కర్నూలు హైకోర్టు కావాలి, మరి మన పక్క రాష్ట్రం వాళ్ళు తెలంగాణలో చూసారా మనం నేర్చుకోవాలి. ఉమ్మడి హైకోర్టు ఉంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళు కేంద్రంతో ఫైట్ చేసి వాళ్ళు సపరేట్ హైకోర్టు తెచ్చుకున్నారు, స్టార్ట్ చేసుకున్నారు. ఇవాళ కర్నూలుకి అర్హత లేదా హైకోర్టు పెట్టడానికి? దాని గురించి కూడా క్వశ్చన్ మార్కులు. కర్నూలు హైకోర్టు పెట్టే పరిస్థితుందా అని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు అంటారు కర్నూలు హైకోర్టు పెడితే మాకేమొస్తుందని ఒకళ్ళు అంటారు వాళ్లే. అంటే అసలు క్లారిటీ లేదు. ఫస్ట్ నేను అనేది
మన పార్టీలుగా తరాజుడిపోదాం. ముందు మనందరం రాష్ట్ర ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజలుగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా లేదా? లేకపోతే మళ్ళీ 50 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఇలానే కొట్లాడుకుందామా ప్రాంతాల వారీగా అనేది నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ముందు మీరు క్లారిటీ తీసుకుంటే తర్వాత మనం అభివృద్ధి గురించి చర్చిద్దాం. ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, వెనకబడిన జిల్లాలు, మరి వీటిల్లో ముఖ్యంగా మనం శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే ఉదాహరణ మనందరికీ తెలుసు. కిడ్నీ బాధిత ఎంతమంది ఉన్నారు? ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు వెళ్ళారు, చూశారు, మాటలు చెప్పారు, వచ్చేశారు. కానీ ఆచరణలో వాళ్ళకి మేలు చేసే పని చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శాంక్షన్ చేయడం కాదు, డబ్బులు అలాకట్ చేయడం కాదు, వర్క్ కూడా స్టార్ట్ చేశారు. వర్క్ జరుగుతున్న విషయం అలా కూడా తెలుసు. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఒక పాడేరులో కానీ, విజయనగరం కానీ, అనకాపల్లి కానీ, ఇలా మెడికల్ కాలేజ్ పెడతానని చెప్పడమే కాదు, టెండర్ కూడా అయిపోయి ఒక్కొక్క చోట 500 కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయించిన మాట వాస్తవమా కాదా? మనం ఏనాడని ఆలోచన చేశామా అనకాపల్లి గురించి, పాడేరు గురించి, విజయనగరం గురించి? మరి అలాగే ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఫండ్స్ అలకట్ చేసిన మాట వాస్తవమా కాదా? అంటే ఇవన్నీ వాస్తవ రియాలిటీ. ప్రజల్ని మనం ఏదో మీటింగ్ పెట్టి 4 మాటలు మాట్లాడి తప్పుదో పట్టించే విధంగా ఉంటే ప్రజలు మొన్న ఇలాంటి గ్లోబల్స్ ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి, ఇలాంటి రూమర్స్ మీరు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మకలేదు, విశ్వసించలేదు, 23 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టారు. మళ్ళీ మీ వైఖరిలో మార్పు లేకుండా ఎంతసేపు మీరు చెప్పిన అబద్ధాలే పదే పదే చెప్పటం, ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఏమీ లేదని అంటాం, ఎంతవరకు సబబు మీద ఆలోచించుకోవాలి. ఇంకా సాగునీటి రంగం గురించి చెప్తున్నారు. మరి ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అని పెట్టి చేస్తే దాన్ని మీరు విమర్శించారు. మళ్ళీ ఈ రోజున పోలవరం గురించి ఒక మాట మాట్లాడరు కేంద్రంతో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట మాట్లాడరు, మోడీ గారి గురించి ఒక మాట మాట్లాడరు, ఎందుకంటే భయం. విశాఖ రైల్వే గురించి మాట్లాడరు. ఈ సుజల స్రవంతి కూడా ఫేజ్ 1 2 ప్యాకేజీలు స్టార్ట్ అయినాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 2 కూడా టెండర్ల ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అదే కాకుండా విశాఖపట్నానికి నేరుగా గోదావరి వాటర్ తీసుకురావాలి, పోలవరం కంప్లీట్ అయిందని. మరి పైప్ లైన్ వేయాలని కూడా ప్రతిపాదనలు సిద్ధమైనవి, దాని కూడా ఆ వర్క్ కూడా త్వరలోనే మొదలుపెట్టడం జరుగుతుంది. మనందరూ తెలుసు, విశాఖపట్నంలో వేసవికాలం వస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండదు. సో పోలవరం కంప్లీట్ అయితే మనకి ఈ విశాఖకి తాగునీరు కానీ, ఉత్తరాంధ్రకి సాగునీరు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సత్వరతలో ప్రయత్నిస్తున్నాం. తప్పనిసరిగా ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం, దానికి కట్టుబడి ఉన్నాం.